నేను జనసేన అజెండా పట్టిన తర్వాత మీరు ముఖ్యంగా మీడియా మిత్రులు నాకు చాలా సహకరించారు. మా పార్టీ సిద్ధాంతాన్ని, మా పార్టీ జెండాన్ని గ్రామానికి, వీధుల్లోకి, పట్టణం అంతా తీసుకెళ్ళేదానికి మీరు చాలా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దానికి మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ మధ్య ఈ కావల నియోజకవర్గానికి కొత్తగా ఇన్ఛార్జ్ని ప్రకటించారు. సరే, చాలామంది ఆయన ఎవరు మాకు తెలియట్లేదు అని కార్యకర్తలు అంతా మా దగ్గర బాధ వ్యక్తం చేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ మనం కొంత ఎగ్జామ్ రాస్తాము, 100 మార్కులు వస్తాయి అనుకుంటాం, 100 కు 100, 34 వచ్చేవి. సరే, 100 మార్కులు సాధించడానికి మళ్ళీ పార్టీలో ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను. అయితే ఇంతకుముందు అంత ఎఫెక్టివ్గా వేరే, ఇప్పుడు మీకు తెలిసిందే మీడియా మిత్రులకి, ఒక పార్టీలో పార్టీ ప్రకటించిన అభ్యర్థులు వాళ్ళ కార్యక్రమాల ప్రకారం మిగతా వాళ్ళు నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంతకుముందులాగా నేను ఎఫెక్టివ్గా పార్టీ జెండాన్ని తీసుకెళ్ళలేకపోవచ్చు, తీసుకెళ్తే కూడా వ్యక్తిగతంగా తీసుకెళ్తున్నాడు అన్నటువంటి అపోహలు వస్తాయి. కాబట్టి నేనైతే ఈ ఎటువంటి పదవులు లేకపోయినా నేనంటూ కొంత ఈ నియోజకవర్గంలో నాకంటూ ఒక ముద్ర వేసుకోవాలని చెప్పి తాపత్రయపడుతున్నాను. ఆ ముద్ర రామశెట్టి ముద్ర ఈ కావల నియోజకవర్గంలో పడేలాగా ఇక ముందు కూడా పనిచేస్తాను. అంటే ఒక జనసేన పార్టీ ద్వారా కాకపోయినా కూడా నాకంటూ ఈ నియోజకవర్గం మీద, స్థితిగతుల మీద, సామాజిక సమీకరణాల మీద అన్నిటి మీద ఒక అవగాహన ఏర్పరచుకున్నాను. ఈ సంవత్సర కాలంగా ఈ ప్రజలు ఈ నియోజకవర్గం మొత్తం అయితే నేను మా కార్యకర్తలతో కానీ, వివిధ వర్గాలతో కానీ, స్వచ్ఛంద సంస్థలతో అయితే ఏమి, ప్రజాసంఘాలతో అయితే ఏమి సమస్యల పట్ల అయితే స్పందిస్తూనే ఉంటాను. అందుకు తగిన కార్యాచరణ కూడా చేసుకుంటాను. ఈ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.